అంతర్వేది సంఘటన అక్రమ అరెస్టులు నిరసిస్తూ బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో విశాఖ కలెక్టర్ కార్యాలయం వద్ద అక్రమ కేసులు ఎత్తువేయాలి అంటూ జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ అంతర్వేది సంఘటనపై సీబీఐ విచారణ వేయడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. అంతర్వేది సంఘటన పరిశీలించడానికి వెళ్లిన బీజేపీ నాయకులను హిందూ ధార్మిక సంస్థల ప్రతినిధులను అరెస్టు చేయడాన్ని వ్యతిరేకిస్తున్నామని అరెస్టు చేసిన వారిని బేషరతుగా విడుదల చేయాలని అన్నారు. దేవాలయాల భూములను పరిరక్షించాలి. రాష్ట్రంలో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని దేవాలయాలలో ప్రైవేట్ వ్యక్తుల ప్రమేయం పెరుగుతుందన్నారు. అంతర్వేదిలో అంత పెద్ద సంఘటన జరిగిన తర్వాత లేటుగా అయినా కూడా స్పందించి సిబిఐ ఎంక్వైరీ చేయడాన్ని మేము స్వాగతిస్తున్నాం. కేవలం అంతర్వేది వరకే పరిమితం కాకుండా గతంలో పిఠాపురంలో అనేక దేవతా విగ్రహాల ధ్వంసకాండ కానీ బింట్రగుట్ట కానీ నెల్లూరు వెంకటేశ్వర స్వామి టెంపుల్లో కానీ కదిరి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్లో కానీ ఏవైతే రథాల యొక్క ధ్వంసం జరిగిందో వాటిపైన కూడా అంతే తరహా ఎంక్వైరీ వేసి సమగ్ర నివేదిక ఇవ్వాలి. రాష్ట్రంలో శాంతి భద్రతలు అలాగే మత ఘర్షణలు రాకుండా నివారించే చర్యలు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున చేపట్టాలని కోరుతున్నాం. దీంట్లో అతి ముఖ్యమైనది ఒక పవిత్రమైన దేవాలయంలో స్వామివారి రథాన్ని తగిలబడితే తప్పనిసరిగా భక్తులు ఆందోళన చెందుతారు. అనేక ధార్మిక సంఘాలు బయటకు వచ్చి ఆందోళన చేస్తాయి. ఆ విధంగా ఆందోళన చేసిన వాళ్ళపైన ఏవైతే కుట్రపూరితంగా కేసులు పెట్టారో ఒకటి కాదు రెండు కాదు ఆరు కేసులు పెట్టడం ఏదైతే ఉందో అత్యంత దారుణం. ఇది సహజంగా జరిగే ప్రక్రియ. మిగతా మైనార్టీ సంబంధించిన వాళ్ళు ఎవరికి జరిగిన పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతాయి. అనేక రకాల విధ్వంసకాండాలు జరుగుతాయి కానీ ఎటువంటి విధ్వంసకాండ జరగలేదు. ఒక చిన్న సంఘటనే జరిగింది. అయినా కూడా సుమారు 47 మంది ధార్మిక నాయకులందరినీ కూడా అరెస్ట్ చేసి నాన్ బెయిలబుల్ వారెంట్తో వాళ్ళని ఇంకా జైలుకు తరలించే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తుంది. వెంటనే వాళ్ళందరినీ కూడా బేషరతుగా విడుదల చేయాలి. వాళ్ల పైన పెట్టిన తప్పుడు కేసులు ఉపసంహరించుకోవాలని చెప్పి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ దగ్గర ధర్నా చేసి మెమనాండాలు ఇవ్వాలని చెప్పి భారతీయ జనతా పార్టీ జనసేన కలిసి నిర్ణయించడం జరిగింది. దాంట్లో బాగానే కలెక్టర్ని కలిసి ఇంకా ఎవరైతే ధార్మిక నాయకులను అరెస్ట్ చేశారో వాళ్ళని బేషరతుగా విడుదల చేయాలని కోరుతున్నాం. అలాగే దేవాలయాల భూములు ఏవైతే ఉన్నాయో వాటిని పరిరక్షించాలని చెప్పి అంతర్వేదిలో కూడా దేవాలయ భూమి లొసుగు కారణంగానే ఇదంతా జరిగింది కనుక దేవాలయ భూములు పరిరక్షణ పరమావధిగా తీసుకొని ఈ ప్రభుత్వం నడవాలని చెప్పి అలాగే దేవాలయాల పవిత్రతకు ఎటువంటి భంగం కలిగినా కూడా వెంటనే స్పందించాలి. రాజకీయ జోక్యాన్ని తగ్గించాలి. అలాగే బినామీలు అనేక మంది చేరి దేవాలయాలకు సంబంధించిన ఆస్తుల్లో వాళ్ళు ప్రమేయం పెరుగుతుంది విశాఖపట్నం సింహాచలం దేవస్థానంతో సహా కనుక వీటిపైన ప్రభుత్వం సమగ్రంగా ఆలోచన చేసి హైందవ మనోభావాలు దెబ్బతినకుండా పనిచేయాలని చెప్పి లేకపోతే పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. వెంటనే ఎవరైతే హిందూ ధార్మిక నాయకులు అరెస్ట్ అయ్యారో వాళ్ళని బేషరతుగా విడుదల చేయాలనే ఒక ప్రధాన డిమాండ్తో ఇవాళ ఈ ధర్నా కార్యక్రమాన్ని మేము చేపట్టాం.